బహుజన్ రాష్ట్ర సమితి అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నది. ముందర మనం మన మహనీయులను స్మరించుకుంటూ జై జయకారాలు చేద్దాం. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే, జై బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్. ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. పార్టీ నిర్మాణం ప్రజల్లో చేసుకోవాలంటే రాజకీయాలని కంపు కంపు చేసి పెట్టినారు ధనవంతులు. ఇక్కడ డబ్బులు లేకుండా రాజకీయాల్లోకి ప్రవేశించడమే కష్టంగా ఉంటే ప్రజల్లోకి తీసుకెళ్ళడం మరీ కష్టంగా తయారయ్యింది. అసలు ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల ప్రమేయంతోనే పనిచేయాల్సి ఉంటుంది. అయితే ప్రజల ప్రమేయాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలంటే చాలా కష్టమైన పని అయిపోయింది. ప్రజల్లోకి వెళ్ళాలంటేనే ఒక నలుగురు కార్యకర్తలు ఉండాలి. కార్యకర్తలతో మన మహాత్ముల గురించి చెప్పుకుంటూ జయ జయకారాలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజలకి ప్రజాస్వామ్యం, అసలైన ప్రజాస్వామ్యం గురించి వివరించి చెప్పుకుంటూ మనం పెట్టుకున్న నియమాలను అసలైన ప్రజాస్వామ్యం ప్రకారమే ఉన్నాయని వాళ్ళకి చెప్పడం చాలా కష్టమైంది. ఎందుకంటే ప్రజలందరికీ రాజకీయాలంటేనే డబ్బులతో ముడిపడి ఉన్నది అనే అవగాహన స్థిరంగా నెలకొని ఉంది. ప్రజలు ఒకటి ఏమిటి గమనించడం లేదంటే ప్రజల ప్రమేయం లేకుండా రాజకీయాలు కానీ పరిపాలన కానీ జరగకూడదు. ఆ విషయం ప్రజలు గమనించే స్థితిలో లేరు. అది చెప్పడానికి పోతే వీడెవడో మనలాంటి పేదోడే, వీడేం రాజకీయాలు చేస్తాడు, వీడికేం పరిపాలన తెలుస్తుంది అని అనుకునే పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఏదేమైనా కానీ అసలైన ప్రజాస్వామ్యం గురించి ప్రజలకు తెలియజేసుకుంటూ పోవడమే బహుజన్ రాష్ట్ర సమితి యొక్క నిర్ణయం, ధ్యేయం. కాబట్టి ముందర బహుజన రాష్ట్ర సమితి ఏర్పాటు చేసుకున్న మేనిఫెస్టోలోని వివరాలు ప్రజలకు వివరించి చెప్పడమే అవసరం, అత్యవసరం అయ్యింది. అయితే ఇప్పుడు పార్టీ మేనిఫెస్టోలో 20కి మించి అంశాలు ఉన్నాయి. వాటిలో 3 అంశాలని ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అమలు చేస్తుంది. అది మొదటి నుంచి కాదు, మన మేనిఫెస్టో బహుజన రాష్ట్ర సమితి పార్టీ యొక్క మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత ఆ పార్టీ మేనిఫెస్టోని అనుసరించుకుంటూ ఇప్పటి వరకు 3 సూత్రాలని వాళ్ళు అమలు పరుస్తున్నారు. అది ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాం, కానీ ప్రజల వరకు తీసుకెళ్ళడం కానీ ప్రజలకి అది తెలవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. వాటికి తగిన సరైన ప్రచారం ప్రజల్లో లేకపోవడం వల్ల కష్టం అవుతుంది. కానీ ఫేస్బుక్లో యాక్టివ్గా ఉండే స్నేహితులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు. మాకు చాలా సంతోషం. పోతే ఇవాళకి ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్లో ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడైనటువంటి బిల్ గేట్స్ ఒక విషయం చెప్పారు. అదేంటంటే భారత ప్రభుత్వం చిన్న చితక రైతన్నలకి ఆర్థిక సహాయం సరళంగా, కష్టతరం కాకుండా, తేలిగ్గా వాళ్ళకి రుణాలు దొరికేట ఏర్పాట్లు గావించుకుంటూ
రైతులని అభివృద్ధి పరిస్తే దేశం చాలా త్వరితంగా అభివృద్ధి చెందుతుంది అన్న విషయం ఆయన చెప్పారు. ఆ విషయం కూడా ఇవాళ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. సరే, ఏదేమైనా కానీ ఇప్పుడు ప్రజలు తమ సంక్షేమం బహుజన రాష్ట్ర సమితి అమలు పరిచే విధంగా ఉంది అని అనుకుంటే మా ప్రతినిధులు మీ దగ్గరికి వస్తారు. ప్రతి ఓటర్ని సమీపించి పార్టీ మేనిఫెస్టోని వాళ్ళకి చదివి వినిపించి అందులో అమలు చెయ్యలేనటువంటి విషయాలు ఏమీ లేవని స్పష్టంగా చెప్పిన తర్వాతనే ప్రతి ఓటరు ఒక 10 రూపాయలు పార్టీ ఫండ్ కింద ఇచ్చి సభ్యులుగా చేరతారని మనవి. పార్టీ కూడా నడవాలి అంటే మరి డబ్బులు అవసరం. పార్టీ పెట్టిన వాళ్ళే బాధ్యత వహించాలి అని కొందరు పెద్ద మనుషులు అంటారు. కానీ ఒక్కరే అన్ని బాధ్యతలు తీసుకుని అన్ని ఖర్చులు భరించుకుంటూ పార్టీ నడపాలంటే చాలా కష్టం. మేము కూడా ఇతరులలాగా విద్యా సంస్థలను, పారిశ్రామికవేత్తలను, వ్యాపారస్తులను సమీపించి వాళ్ళు దేంట్లోనూ చేసిన తప్పిదాలను, చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపి బ్లాక్మెయిల్ చేసినట్టుగా వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేయడం మన పార్టీ సిద్ధాంతం కాదు. కాబట్టి పార్టీని ప్రజాస్వామ్యయుతంగా నడపాలంటే ప్రజలే ఆర్థికంగా ఆదుకోవాలి. అది ఎంతో ఎక్కువ కాదు, ఒక్క 10 రూపాయలు. ఒక ఓటరు ఒక 10 రూపాయలు చెప్పిన ఇచ్చి సభ్యులుగా చేరితే మన పార్టీ ముందుకు పోతుంది. ఓటర్లు ఒక 10 రూపాయలు ఇచ్చి తమ భవిష్యత్తును ఎన్నుకుంటున్నారన్న విషయం, తమ భవిష్యత్తును బాగుపరుచుకుంటున్నారన్న విషయం, తమ యోగక్షేమాలని బహుజన రాష్ట్ర సమితి యొక్క బాధ్యతగా పెట్టి నమ్ముతున్నారన్న విషయం గమనించాలి. అట్లా గమనించిన నాడే నిజమైన ప్రజాస్వామ్యం నెలకొంటుంది మన దేశంలో. కాబట్టి మరొకసారి విన్నపం ప్రతి వారికి, అన్నలారా తమ్ముళ్ళారా, ప్రతి ఓటరు ఒక 10 రూపాయలు ఇచ్చి బహుజన రాష్ట్ర సమితిలో సభ్యులుగా చేరండి. మీ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోండి. జై మహాత్మా జ్యోతిరావు ఫూలే, జై బాబాసాహెబ్ అంబేద్కర్.